ग्रेटर वारंगल म्युनिसिपल कॉर्पोरेशन के मेयर गुंडू सुधारानी ने कहा कि ग्रेटर वारंगल म्युनिसिपल कॉर्पोरेशन ने साल 2023-24 के लिए 612.2 करोड़ रुपए का बजट तैयार किया है ताकि आवाम पर टैक्सों का बोझ आयद न हो सके। ग्रेटर वारंगल म्युनिसिपल कॉर्पोरेशन काउंसिल हॉल में गवर्निंग बॉडी ने मेयर गुंडू सुधारानी की सदारत में ग्रेटर वारंगल म्युनिसिपल कॉर्पोरेशन की गवर्निंग बॉडी के लिए साल 2023-24 के बजट को मंजूरी दी। गवर्निंग बॉडी ने 612.2 करोड़ रुपए के बजट की मंजूरी दी, जिसमें 213.63 करोड़ रुपए जनरल टैक्स के जरिए और 394.16 करोड़ रुपए मुख्तलिफ ग्रांट्स के जरिए इकट्ठा किए जाएंगे। मेयर सुधारानी ने कहा कि मिशन भगीरथा को जल्द मुकम्मल करने के इरादे से नए सिरे से टैक्स वसूल किया जाएगा। लबारम बड़कुंडा महानगर पाल संस्था संबंधी 2023-24 సంవత్సరానికి గాను 612.29 కోట్ల రూపాయలతో రూపొందించిన ముసాయిదా బడ్జెట్ అంచనాలను మరియు 2022-23 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టి ఈ రోజు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేయడం జరిగింది। ఈ బడ్జెట్ వాస్తవాలకు సమీపంగా ఉన్నటువంటి వాస్తవ బడ్జెట్ ఎటువంటి దాని ప్రలోభాలు పెట్టకుండా ఎటువంటి పన్నుల భారం లేకుండా ఇచ్చినటువంటి బడ్జెట్ 212.13 కోట్ల 63 లక్షల రూపాయల మున్సిపల్ రెవెన్యూ ద్వారా 394.16 కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల ద్వారా మొత్తం 612.29 కోట్ల రూపాయల సమకూరుతుందని అంచనా వేసి బడ్జెట్ ను రూపొందించినం। సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। దీంట్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రీన్ బడ్జెట్ ను కేటాయించడం, అదే విధంగా విలీన గ్రామాలకు కూడా 1/3 బడ్జెట్ ను కేటాయించడం జరిగింది। దీంతో పాటు ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంశాలతో పాటు ప్రభుత్వ పరంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలను గుర్తుంచుకొని ప్రజలందరూ కూడా ప్రతిరోజు మంచి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। గౌరవ శాసన సభ్యులతోటి గౌరవ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోటి అదే విధంగా అధికారులతోటి సమీక్షను నిర్వహించి వాటర్ సప్లై మీద ప్రత్యేకంగా దృష్టిని కేటాయించాలని దానికోసం ప్రత్యేక బడ్జెట్ ను కూడా ఇవ్వడం జరిగింది। దాని గురించి టెక్నికల్ గా 125 మందిని నాక్ ద్వారా వర్గ ట్రైనింగ్ వాళ్ళని పంపించి ట్రైనింగ్ అయిన వాళ్ళని ఇక్కడికి పంపించి భవిష్యత్తులో వరంగల్ నగరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఇవ్వడం జరిగింది। దాంతో పాటు స్పెషల్ గా రిటైర్డ్ ఆఫీసర్ ని ఒక టీం నేసి ఇక్కడ ఉన్న వరంగల్ నగరాన్ని